హలో అండి, కర్రీ ఉడికేటప్పుడే వచ్చే కమ్మటి వాసనకి ఆకలి వేసేస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది అండి. దోసకాయ ఎండు రొయ్యల కర్రీ ఒక్కసారి కుక్కర్లో ఇటువంటి మసాలాలు లేకుండా ఎలా తయారు చేయండి, చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఎలా చేసుకోవాలో చూద్దాం. మీడియం సైజ్ దోసకాయలు తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక కప్పు ఎండు రొయ్యలు కూడా శుభ్రంగా కడిగి ఇలా రెడీగా పెట్టుకోవాలన్నమాట. కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఎండు రొయ్యలు కనుక కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది. ఇలా నూనె వేడి అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని 1 నిమిషం పాటు జీలకర్ర వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకుని వేయించుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు 1-2 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్నటువంటి 1 కప్పు ఎండు రొయ్యలు కూడా వేసేసుకుని వేయించుకోవాలి. ఇలా ఎండు రొయ్యలు ఉల్లిపాయ ముక్కలు రెండు కూడా కలిపి వేయించుకోవాలండి. మనకి ఉల్లిపాయ ముక్క అనేది చాలా త్వరగా మగ్గాలన్నా, రొయ్య చప్పగా లేకుండా రుచిగా ఉండాలన్నా కొద్దిగా సాల్ట్ వేసుకుని వేయించుకుంటే మనకి రుచి అన్నది చాలా చాలా బాగుంటుందన్నమాట. కర్రీ అన్నది ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఎండు రొయ్యలు అన్నవి ఎర్రగా అయ్యేంత వరకు, మంచి రంగు వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి. కాసేపటికి చూడండి, ఎండు రొయ్యలు కలర్ మారాయి కదా, అలానే మనం వేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్క కూడా మగ్గిందన్నమాట. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకుని పసుపులో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ రొయ్యలకి పసుపు అంతా కూడా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం తర్వాత మనం మీడియం సైజు దోసకాయలు 2 తీసుకుని ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆ దోసకాయ ముక్కలు కూడా ఇప్పుడు వేసేసుకుని 1-5 నిమిషాల పాటు కలుపుకుని మనం మగ్గించుకోవాలి. ఎటువంటి మసాలా లేకుండా ఇలా సింపుల్గా చేసుకుంటే ఈ దోసకాయ ఎండు రొయ్యల కర్రీ అనేది చాలా చాలా రుచిగా ఉంటుందండి. మీరు మసాలాలు ఎక్కువగా వేసేసుకుంటే ఎండు రొయ్యల ఫ్లేవర్ అనేది అస్సలు తెలియదు, కూర టేస్ట్ కూడా మారిపోతుందన్నమాట, అస్సలు బాగుండదు. ఇలా 5 నిమిషాలు మొదటిగా దోసకాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి. చూడండి, ఇలాగా 5 నిమిషాలు మగ్గిన తర్వాత 3 మీడియం సైజు టమాటోలు తీసుకుని ముక్కలు కట్ చేసుకుని టమాటో ముక్కలు కూడా ఇప్పుడు వేసుకుని ఈ టమాటో ముక్కలు అన్నవి సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యన కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలాగా ఇలా కాసేపటికి మనకి టమాటో ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా అయిపోతాయన్నమాట. చూడండి, సాఫ్ట్గా అయ్యాయి కదా, చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసుకున్న కూడా ఈ దోసకాయ ఎండు రొయ్యల కర్రీ అనేది ఇలా టమాటో ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత మనం కారం అన్నది వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం వేశాను. కొద్దిగా స్పైసీగా ఉంటేనే ఈ కూర రుచిగా ఉంటుంది, ఎండు రొయ్యలు వేసుకున్నాం కనుక. ఇలా కారం వేసిన తర్వాత 1-2 నిమిషాల పాటు ఈ విధంగా మనం కలుపుకుని ఉడికించుకోవాలి. మనకు కారంలో పచ్చిదనం ఉంటుంది కదా, అది పోయేంతవరకు ముక్కలకి బాగా కారం పట్టేలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 3 వెల్లుల్లిపాయలు తీసుకుని కచ్చాబెచ్చా దంచుకోవాలి. 3 అండి, ఎక్కువగా వేసుకోవద్దు. 3 వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా కొద్దిగా తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొత్తిమీరని వేసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయలు కొత్తిమీర వేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్ అంతా కూడా చక్కగా ముక్కలకి పట్టి మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే. ఇలా 2 వేసుకుని 1-2 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం 1 కప్పు వాటర్ అన్నది వేసుకోవాలన్నమాట. ముక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకోవాలి, ఎక్కువగా అవసరం లేదు. ఇలా ముక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని సాల్ట్ చూడండి, తగ్గింది అంటే ఇప్పుడే వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఉప్పు కారం మనకి చక్కగా సరిపోయేంత వేసుకుంటేనే ఈ కూర అన్నది రుచిగా ఉంటుందన్నమాట. మనకి సాల్ట్ కొద్దిగా తగ్గిందన్నమాట, అందుకని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా కూడా కలుపుకుని కుక్కర్ మీద మీరు మూత విజిల్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మనకి దోసకాయ ముక్క కూడా చక్కగా ఉడికిపోతుందండి. అదే నార్మల్గా ఉండుకోవాలంటే మన దోసకాయ ముక్కలు ఉడకడానికి కాస్త టైం పడుతుంది. ఇలా అయితే మనకి చాలా త్వరగా మనకి కర్రీ అనేది తయారైపోతుంది ఇలా కుక్కర్లో చేసుకోవడం వల్ల. ఎటువంటి మసాలా లేకుండా సింపుల్గా చేసుకుంటే మనకి ఎండు రొయ్యలు దోసకాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది. చూడండి, చూస్తుంటేనే మనకి నోరూరిపోతుంది కదా మంచి గ్రేవీతో. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు ఎండు రొయ్యలు, ఎండు నెత్తలు, ఎండు చేపలు వండినప్పుడు మన మసాలాలు ఎంత తక్కువగా వేసుకుని వండుకుంటే ఆ కూర అనేది అంత రుచిగా ఉంటుంది, ఆ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.